నమస్తే, వెల్కమ్ టు వైఏ టీవీ. చట్టసభలో ప్రజల పక్షాన మాట్లాడాలంటే ఖచ్చితంగా సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టిఎన్ఆర్ గార్డెన్స్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే చూలకంటి రంగారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొత్తులు విఫలం కావడానికి కాంగ్రెస్ పార్టీ ఇదే నైతిక బాధ్యత అన్నారు. లక్ష్య సాధన కోసం ఆ పార్టీ మరొకసారి పునరాలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అస్వస్థత వైఖరి వల్లనే ఒంటరిగా ఎన్నికలో బరిలో ఉంటున్నామన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను జరగబోయే ఎన్నికలో ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సిపిఎం పార్టీ 17 నుండి 20 సీట్లలో పోటీకి సిద్ధంగా ఉందన్నారు. సిపిఐ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో చేరామని తెలిపారు. సిద్ధాంతాలు ఆశయాలతో ప్రజల గొంతుకగా ఉన్న సిపిఎం పార్టీని ఎన్నికలో ప్రజలు ఆదరించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో నిన్ననే మా పార్టీగా 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం అనేది జరిగింది. ఇంకా కొన్ని స్థానాలు సెకండ్ లిస్టులో వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు 2 రోజుల్లో ప్రకటిస్తాం. సిపిఐ పార్టీ కూడా ఈరోజు వాళ్ళ రాష్ట్ర కమిటీ నడుస్తున్నది. బహుశా వాళ్ళు కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏదన్నా ఈ రాష్ట్రంలో వామపక్షాలని గెలిపించాలన్నటువంటి అవసరం ఉందని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పార్టీ అధికారం మీదకి వచ్చినా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. కమ్యూనిస్టులు మాత్రం నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నాం. అది బీఆర్ఎస్ చాలా అవసరం. ప్రజల గొంతుక వినిపించాలన్నా, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టాలన్నా ప్రజల తరఫున కమ్యూనిస్టులు చాలా చక్కగా ఆ పాత్ర నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇవాళ దేవాలయాల్లో పూజలు లేనట్టుగానే ఉంటుంది. చట్టసభలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాప్రతినిధులు లేకపోతే ఆ దేవాలయాల్లో పూజలు లేనట్టే ఉంటుంది తప్ప మరొకటి కాదు. అందుకొరకే మరి మిగతా వాళ్ళు ధనబలంతో అనేక భ్రమలకు గురి చేసి మోసం చేసి ఒక వ్యాపార దృక్పథంతో ఏ రకంగా ప్రజల్ని ఓటర్స్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారో వాటిని నమ్మకండి. నిజమైన సేవకులు నిజాయితీగా బాధ్యతగా ఒక జెండా ఒక ఎజెండా నమ్ముకొని ఏమాత్రం పార్టీ ఫిరాయింపులకు అవకాశం లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మరి ప్రజా నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కాబట్టి ఎన్నుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మరి ఇటువంటి అవకాశవాదమైన